మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. చదవండి మెట్రో ఈవినింగ్. వార్తల సమాహారానికి స్వాగతం. నేను మీ సంజయ్. ముందుగా ముఖ్యాంశాలు. మహాకూటమి ఏర్పాటుకు సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. భారత సైన్యానికి 6 అత్యాధునిక అపాచీ యుద్ధ హెలికాప్టర్లను విక్రయించేందుకు అమెరికా ఆమోదం. విడుదలైన తెలంగాణ ఐసెట్ 2018 ఫలితాలు. స్వల్ప లాభాలతో మార్కెట్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, కేసీఆర్ పట్టుదలతో నేడు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారని రాష్ట్ర నీటిపారుదల మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లాలో పర్యటనలో భాగంగా కొల్లూరులో కొత్తగా నిర్మించిన 33/11 kV సబ్స్టేషన్ను, వీరంగూడ 2 కృష్ణారెడ్డిపేటలో మరో 2 సబ్స్టేషన్లకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కొల్లూరు అమీన్పూర్లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో విద్యుత్ కోతలను అధిగమించారని అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాకనే 24 గంటల విద్యుత్ను ఇస్తున్నామని తెలిపారు. దసరా పండుగ నాటికి ఇంటింటికి నల్ల ద్వారా నీళ్లు ఇవ్వాలన్నదే కేసీఆర్ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. 3,000 కోట్లను పటాన్ చెరువు నియోజకవర్గానికి అభివృద్ధి ఖర్చు చేస్తున్నామని హరీష్ రావు తెలిపారు. భారత సైన్యానికి 6 అత్యాధునిక అపాచీ యుద్ధ హెలికాప్టర్లను విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. $930 మిలియన్ వ్యయం చేసి 6 AH-64E అపాచీ అటాక్ హెలికాప్టర్లను విక్రయించేందుకు ఒప్పందం కుదిరిందని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ ఒప్పందం ద్వారా అపాచీ హెలికాప్టర్లతో పాటు అత్యాధునిక నైట్ విజన్ సెన్సార్లు, GPS గైడెన్స్, స్టింగర్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు కూడా సమకూరనున్నాయి. ఈ అపాచీ హెలికాప్టర్లతో భారత రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం కానుందని US డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ వెల్లడించింది. దక్షిణ ముంబైలోని వర్లీ ప్రాంతంలోని బౌల అంతస్తుల భవన సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అబ్బా సాహెబ్ మరాఠే మార్గ్లో ఉన్న బ్లూ మౌంట్ టవర్స్లోని 33వ అంతస్తులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో భవనంలోపై 2 అంతస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ భవనంలోనే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, బాలీవుడ్ నటి దీపికా పదుకొనే సహా పలువురు సెలబ్రిటీలు, ప్రముఖుల నివాసాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదన్న అధికారులు మండలను నియంత్రించేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. పాలక బీజేపీపై భావసారూప్యత కలిగిన పార్టీలతో మహాకూటమి ఏర్పాటుకు సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బుధవారం విపక్షాలకు పిలుపునిచ్చారు. ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీలకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలు మహాకూటమి ఏర్పాటు రాజకీయ నాయకుల సెంటిమెంటుకు మాత్రమే కాదని, ఇది ప్రజల ఆకాంక్ష అని రాహుల్ స్పష్టం చేశారు. ప్రజల కోరిక మేరకే ఈ దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించిందని అన్నారు. తెలంగాణ ఐసెట్ 2018 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 90.25% మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ఉన్నత మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. 55,199 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 49,812 మంది ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్ చెందిన తాటి సత్యాదిత్య 164 మార్కులతో తొలి ర్యాంకు సాధించారు. నగరానికి చెందిన ఏల్చూరి సాయి సందీప్ 2వ ర్యాంకును, గాది నవీన్ కుమార్ 3వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. భూపాలపల్లి, గణపూర్ మండలంలోని మురంచపల్లె మాటు వద్ద పరిస్థితిపై అధికారులతో చర్చించి మెయిన్ రోడ్ నుండి మాటు వరకు ట్రాక్టర్పై రైతులతో కలిసిన స్పీకర్ మధుసూదనాచారి ప్రయాణం చేశారు. మాటు పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశం చేశారు. పునరుద్ధరణకు అయ్యే నిధులు సుమారు 2 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుండి తీసుకువస్తానని స్పష్టం చేశారు. అనంతరం మురంచపల్లె వాగులో లిఫ్ట్ పైప్ లైన్ పరిశీలించారు. ఇటీవల నిర్మాణం చేపట్టిన పైప్ లైన్ లీకేజీలు ఉన్నట్లు స్పీకర్ దృష్టికి తీసుకువచ్చిన రైతులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, ఈఈకి ఆదేశాలు కాలువ పనుల్లో లీకేజీ పనులకు 5 లక్షల రూపాయలు తన నిధుల నుండి ఇస్తానని హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ కె. సురేంద్ర మోహన్ ఎన్నికల నిర్వహణ అధికారులకు ఆదేశించారు. స్టేజ్ 1 ఎన్నికల అధికారుల శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని తమకు కేటాయించిన గ్రామ పంచాయతీలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసి నిర్ణీత తేదీలో నామినేషన్లు తీసుకోవాలని అన్నారు.
టెలికాం సంచలనం. రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారులకు ఆకట్టుకునేందుకు డబుల్ ధమాకా ఆఫర్తో ముందుకు వచ్చింది. అతి తక్కువ ధరకే ఎక్కువ డేటాను ఇస్తున్న జియో ఇప్పుడు అదనపు డేటాను ఇవ్వనుంది. కొత్తగా తీసుకొచ్చిన ఈ ఆఫర్ కింద ప్రీపెయిడ్ వినియోగదారులు 149, 349, 349, 449 రీఛార్జ్ చేసుకుంటే వారికి డైలీ డేటా 1.5తో పాటు అదనంగా మరో 1.5 GB డేటాను పొందనున్నారు. అంటే మొత్తం 3 GB డేటాను జియో అందిస్తుంది. దేశ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్సీ సెన్సెక్స్ 47 పాయింట్లు లాభపడి 35,739 దా ముగిసింది. ఎన్ఈఎస్సీ నిఫ్టీ 14 పాయింట్లు లాభపడి 10,857 దగ్గర స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 67.62గా ఉంది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మెట్రో న్యూస్. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో త్వరలో. యూట్యూబ్లో మా పోస్టింగ్లు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులతో కూడా చేయించండి.